అవి ఇంట్లో మనతోనే ఉంటాయి, మన కూడే తింటాయి, మనల్నే పండనీయకుండా చేస్తాయి. ఇంట్లో 4 రోజులు లేకపోతే ఇల్లంతా ఇచ్చంత్రాలు పడతాయి. ఏంటి అవి చెప్పుకొని చూద్దాం. ఏంది యాదకొస్తలేదా? మళ్ళీ ఒకసారి బాగా ఆలోచన చేయుర్రి. నిజంగానే తెలుస్తలేదా? లేకపోతే లచ్చమ్మ ఏమో తెలివిగల శాస్త్రాలు వేస్తుంది కదా అనుకుంటుర్రా? తెలియకపోతే ఆ శాస్త్రానికి మా వాళ్ళు సమాధానం చెప్తున్నారు, చూసుకోర్రి. ఎనకటికేవలో ఎలకలు చేయవటకే ఇంటికి అగ్గి పెట్టినరని మన పెద్దోళ్ళు అంటారు చూడండి. అది నిజమో కాదో ఎరకలేదు గాని ఎలకల భయానికి గాలి మోటారే గంటల కవనం ఆగిపోయిందిలా. అంటే మన బాలయ్య బాబు గనక రైలు బండికి అడ్డం పోయినట్టు ఎలకేదన్నా గాలి మోటార్కి అడ్డం పోయి ఆపిందా ఎట్లా అని అనుమానం పడకుర్రి. అసలు ముచ్చట ఏంటంటే, అమెరికా పోదామని 200 మందితోనే నార్వే ఎయిర్లైన్స్ వాళ్ళ విమానం ఢిల్లీలో తయారైందట. ఇక గాళ్ళకి ఎగురుడే ఆలస్యమానంగా లోపల పనిచేసే టైనకు ఎలక తోక గానొచ్చిందట. ఇక కథం అంత ఆగమాగం జగన్నాథం. ఎహ పోనీతి ఎలకే కదా, ఏదో ఇంత దీని ఏ మూలకో జాక్కుంటదని వదిలేదు కాదా. ఐర్లు గీర్లు ఏమైనా కొరికిందంటే ఇంకేమైనా ఉన్నదా? ఇక ఎంటనే గాలి మోటార్ నాపిచ్చి 5 గంటల సేపు ఎంకులాడబెట్టిండ్రు. ఊరెక్క ఒక్కటే అనుకొని షురు చేస్తే ఎక్కడిది ఏం తక్కువ డజన్ ఎలకలు దొరికినాయి చూడుండ్రు. ఇక మరి ఎర్ర బస్సు అనుకొని ఎక్కినాయో లేకుంటే ఎప్పటికీ మీ మనుషులే ఎగురుతారా? గాలి మోటార్ల మేము కూడా ఎగురుతాం. బయట దేశాల పోంటున్న మా చుట్టాలను మేము కూడా కలుసుకొని వస్తాం అనుకున్నాయో ఏం పాడో గాని లోపల పేపర్లను పొట్టు పొట్టు పెట్టి మంచిగా మెట్టు పెట్టినాయి. ఇక లాస్ట్ గిట్ల బోన్లు అవి ఇవి పెట్టి మొత్తానికి పట్టుకున్నారు. ఇక అన్నిటిని పట్టుకునేదాకా గాలి మోటార్ గాలి ఎగరలేదట. మొత్తానికి ఇట్లా చేస్తున్నాయి ఎలకరాజులు.